ఆరోగ్యాన్ని పెంపొందించే సబ్జాగింజలు. వీటి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నింటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవి ఇవే కాబట్టి. చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయి ఉంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి జల్లా తయారవుతాయి సబ్జాగింజలు. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకుని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట. మహిళలకు తప్పకుండా కావలసిన ఫోలేట్తో పాటు అందాన్ని నిర్మూలింపచేసే విటమిన్ ఈ కూడా ఇందులో లభిస్తుంది. మరింకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి చూద్దాం. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి, దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలి వేయదు. జిగురులా ఉండే ఈ సబ్జాగింజల్లో ఔషధ గుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మలమూత్ర సమస్యలను నివారిస్తాయి. కేవలం శరీర లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడడంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు పుండ్లపై రాసుకోవచ్చు. దీనివల్ల అవి త్వరగా తగ్గుతాయి. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి. సమస్య తగ్గిపోవడమే కాదు, మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తర్వాతే ఏదైనా. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జాగింజలు ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది. క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజు తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరము, తలనొప్పి లాంటి సమస్యలు పీడిస్తున్నాయా? ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకులైనా ఇట్టే తగ్గిస్తాయి. బీపీ మాటిమాటికి పెరుగుతోందా? అయితే వీటిని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. రోజు తీసుకోవడం వల్ల మెదడు అదుపులోకి వస్తుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారించే మంచి యాంటీబయోటిక్లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరి నీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.